వెబ్ కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొందంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ లో సాంకేతిక కారణాలు తలెత్తుతున్నాయని, ఆప్షన్లు ఒక చోట పెడితే మరో చోట పోస్టింగ్ చూపిస్తుందంటూ వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల విషయంలో వెబ్ కౌన్సిలింగ్ గడువు మరో 2 రోజులు పెంచాలని డిమాండ్ చేస్తున్న పీఆర్టీయూ నేతలతో మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జోషిని కలిశారు, సిఎస్ జోషిని కలిశారు. అయితే ఎటువంటి హామీ ఇచ్చారు, అసలు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వెబ్ కౌన్సిలింగ్ విషయంలో ఉపాధ్యాయ సంఘాల వైఖరి ఏంటి, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు పీఆర్టీయూ ప్రతినిధులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏంటి అసలు వెబ్ కౌన్సిలింగ్ లో ప్రాబ్లమ్స్ అంటున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చూడండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బదిలీలకు పచ్చ జెండా ఊపడం, దానికి అనుగుణంగా GO 61 విడుదల చేయడం, మరి May 16 రోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సుమారుగా 5.5 గంటల పాటు వారు సమావేశం కావడం, తర్వాత మీడియాలో కూడా 1 అవర్ పైన అన్ని విషయాలను గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు మరి మా విద్యాశాఖ GO 16 ద్వారా విడుదల చేయడం, సరే ఆ షెడ్యూల్ని 20వ తారీఖు వరకు ముగించాలే, కానీ 3 సార్లు వాయిదా వేసి ఇవాళ మరి 1వ తారీఖు 2వ తారీఖు ముగించాలనే ఆలోచనలో పోతా ఉంది. సక్రమంగా జరిగినప్పుడు మీరు వాయిదాలు ఎందుకు వేయవలసి వచ్చింది అనేది కూడా మరి విద్యాశాఖ మంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. చూడండి, ఇవాళ వెబ్ కౌన్సిలింగ్ వద్దు అని అన్నాం. ఎందుకు అన్నాము అని అంటే 100,000 టీచర్లలో 75,000 దరఖాస్తు చేసుకున్నారు, తిరస్కరించినప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కడియం చెప్పడం జరిగింది. మొదటగా మేము వెబ్ కౌన్సిలింగ్ వద్దన్న మాట ఇప్పటికీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల క్రితం వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా వచ్చిన ఇబ్బందుల్ని ప్రత్యక్ష సాక్ష్యాలుగా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతంలో పనిచేసిన టీచర్లు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీపై ఇప్పుడు గ్రామాంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి. వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం ద్వారా ఏ గ్రామం వస్తుందో ఏ ఊరు వస్తుందో తెలియదు. అదే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఒక మహిళా టీచరు బస్సు ఉన్న మార్గాన్ని ఎంచుకోనో రైలు ఉన్న మార్గాన్ని ఎంచుకోనో ఆ గ్రామానికి పోయి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పిస్తే వెబ్ కౌన్సిలింగ్ లో వెళ్ళినట్లయితే ఏ ఊరు అక్కడ వెహికల్ నడపలేరు, బస్సు ఉండదు, ఆటో ఉండదు, ఆ రకంగా ఇబ్బందుల పాలవుతున్నటువంటి ఆలోచనతోటి ఆ వెబ్ కౌన్సిలింగ్ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బంద్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ మేము వెబ్ కౌన్సిలింగ్ వద్దన్నా గానీ మొండి వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సహకరిద్దామని చెప్పేసి అని సూచనలు ఇచ్చి 75,000 అప్లికేషన్లకు 4 రోజులు సరిపోదు, మీ సర్వర్లు మీ యొక్క లోడ్ సరిపోదు అని చెప్పేసి సలహా ఇచ్చి మరి మొదటగా హెడ్ మాస్టర్లకు పెట్టమని చెప్పాం. హెడ్ మాస్టర్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు ఆ పాఠశాల పేరు పక్కకు మండలాలు పెట్టుకోకపోవడం ద్వారా ఈ రోజు ఇప్పటికే 18 మంది హెడ్ మాస్టర్లు వచ్చారు. సార్ మరి పొరపాటు జరిగింది, 48 మంది అప్లికేషన్లు ఇంకా వెబ్ ఆప్షన్ తీసుకోలేదు. పెట్టుకున్నటువంటి దాంట్లో లింగంపల్లి పెట్టుకుంటే, ఇక్కడ షేర్లింగంపల్లి మండలంలో ఉన్న లింగంపల్లి పెట్టుకుంటే 70 కిలోమీటర్ దూరంలో మంచాల మండలంలో లింగంపల్లి, ఒక తాండ్రూలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు నేను గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాను పట్టణ ప్రాంతం రాను అని చెప్పేసి అని పట్టణ ప్రాంతం పెట్టుకోకుండా మొదటగా గ్రామీణ ప్రాంతంలో ప్రిఫరెన్స్ ఇస్తే మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ఉన్నటువంటిది గ్రామీణ ప్రాంతంలో ముందు పెట్టకుండా పట్టణ ప్రాంతం వేకెన్సీస్లు ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు విడో, ఆమె భర్త లేదు, ఆధారం లేదు, ఒకటే టీచరు, ఆ రకంగా ఆమె తనకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి జీవో ప్రకారంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద లిస్టులో పెట్టుకుని దగ్గరి ప్రాంతాలు కొన్ని 8 ప్రాంతాలు పెట్టుకుంటే అవేమో లాస్ట్లో చూయించి దూరం ప్రాంతాలను ముందుగా చూపించేటువంటి పరిస్థితి ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ లో జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మొన్న ఉదయం ఒకరు ప్రారంభంలో వెబ్ కౌన్సిలింగ్ లో స్పౌజ్కి కేవలం 5-6 పాఠశాలలు చూపించాయి. అధికారులను అభ్యర్థించాం, సార్ 5-6 పాఠశాలలు రానప్పుడు ఆ స్పౌజ్ను ఏ రకంగా విడగొడతారు, ఏ రకంగా అవకాశం ఇస్తారని చెప్పేసి అడిగితే ఇది పొరపాటు జరిగింది, దీన్ని సవరిస్తామని చెప్పేసి అని మొన్న మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు దాన్ని సవరించారు. అందరికీ ఓపెన్ టు ఆల్, అన్ని స్కూళ్ళను ఓపెన్ చేయడం ఆ రకంగా నిర్వహించుకున్నారు. మళ్ళీ నిన్నటి ఉదయానికి వచ్చేసరికి పాతపాట మొదలైంది, మళ్ళీ కేవలం పరిమితమైనటువంటి 5-6 పాఠశాలలు మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతోంది. ఈ రకంగా 5-6 పాఠశాలలు అంటే 90 నెంబర్లో ఉన్నటువంటి ఒక స్పౌజ్ ఈ 5-6 పాఠశాలలు మాత్రమే ఆఫ్ చేసుకుంటే, మరి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఈ 6 పాఠశాలలు తీసుకుంటే ఆ స్పౌజ్కి ఏ రకంగా మనం వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు అడిగితే ఇవన్నీ మేము ఏం చేయలేము, ఇప్పుడు తర్వాత కౌన్సిలింగ్ అంత అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలలో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అధికారులు. ఇది మొత్తానికి ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. అయితే వీళ్ళ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం ఎదురు చూడాల్సి ఉంటుంది.